హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, వివో మొబైల్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మనకి వివో Y73 అనే ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా, నేను ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 20,990 రూపీస్, నియర్లీ మనకి 21,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి మనకి 3D డిజైన్, బాక్స్ షేప్ డిజైన్ అయితే వస్తుంది. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ అయితే యూజ్ చేసి గ్లాస్ అనేది మనకి మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే నియర్లీ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 170 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.38 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా అలాగే థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.44 inches స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 pixels అయితే ఉంటాయి. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి అమోలెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే అయితే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే చూసుకున్నట్లయితే డిస్ప్లేలో వచ్చేసి మనకి 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ వర్స్ 11.1 అయితే వస్తుంది. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇదైతే మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 12 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి అవైలబిలిటీలో అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకి 20,000 అయితే పెట్టారు. ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో మనము కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ర్యామ్ చూసుకున్నట్లయితే 8 GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128 GB. ఇంకా అలాగే స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే UFS 2.1 అయితే వస్తుంది. ఎక్స్పెండబుల్ అప్ టు మనం 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే 33 W అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి అక్కడ మనకి 5000 mAh బ్యాటరీస్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే పర్వాలేదు ఫ్రెండ్స్. కాకపోతే బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసి మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 3BB కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 MP ప్రైమరీ సెన్సర్, ఎపర్చర్ F1.79 అయితే వస్తుంది. ఇందులో మనకి 8 MP అనేది అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 2 MP వచ్చేసి డెప్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ F2.4 అయితే వస్తుంది. 2 MP అనేది మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఎపర్చర్ వచ్చేసి F2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, మెయిన్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఓకే బాగుంటాయి. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే అల్ట్రా వైడ్ సెన్సార్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి F2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా ఓకే, మనకి బాగుంటుంది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే 32 MP ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నెట్వర్క్ వచ్చేసి ఫోన్ మనకి 4G ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి అక్కడ మనకి 5G ప్లాట్ఫామ్ మీద రన్ అయ్యే ఫోన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్లో అయితే ఉంటాయి. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే ఇస్తారు. ఇంకా అలాగే 3.5 mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ కూడా అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు వచ్చేసి సింగిల్ స్పీకర్ని అయితే ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇది కూడా మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. మనకి వివో ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా యాక్యురేట్, ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే 2 types of colors అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే బ్రాండ్ యొక్క వారంటీ మనకి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, 20,990 రూపీస్, నియర్లీ మనకి 21,000 రూపీస్ అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ఫోన్ను మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఫోన్ అనేది లైట్ వెయిట్గా ఉండాలి, ఇంకలాగే స్లిమ్గా ఉండాలి, ఇంకలాగే కెమెరాస్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఫోన్ అయితే తీసుకోండి. లేకపోతే వేస్ట్ ఫోన్ ఫ్రెండ్స్, మీరు 21,000 పెట్టి ఫోన్ కొన్నట్లయితే మీ డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రీసెంట్గా మనకి IQ Z3 5G ఫోన్ అయితే ఉంటుంది, ఇంకా మనకి under 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఆ ఫోన్ తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఇంకా అలాగే మనకి రెడ్మీ నుంచి కూడా ఉంది, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఉంది, అది కూడా తీసుకోండి, మీకు బాగుంటుంది. ఇంకలాగే పోకో కంపెనీ నుంచి కూడా ఉన్నాయి మంచి ఫోన్స్, ఇంకలాగే సామ్సంగ్ నుంచి కూడా ఉన్నాయి మంచి ఫోన్స్, ఆ ఫోన్స్ని అయితే ట్రై చేయండి. ఈ ఫోన్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవ్వదు. ఒక వేస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు vivo Y73 అనేది ఫ్రెండ్స్, మీరైతే ఈ ఫోన్ అయితే కొనమాకండి ఫ్రెండ్స్. vivo Y73 ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, ఇంకలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్ బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.